హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో SBI ఇంటర్నెట్ బ్యాంకింగ్లో స్టేట్మెంట్ అనేది ఎలా డౌన్లోడ్ చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సైట్లో లాగిన్ అవ్వాలి. చూడండి ఎట్లా వచ్చిందో, అక్కడ పర్సనల్ బ్యాంకింగ్లో లాగిన్ తీసుకోండి. కంటిన్యూ టు లాగిన్. ఇక్కడ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. అలాగే క్యాప్చా కూడా. చూడండి ఇలా లాగిన్ అవగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూడండి అకౌంట్ స్టేట్మెంట్, అకౌంట్ సమ్మరీ అట్లా లిస్ట్ ఉంది పక్కన. ఇక్కడ సెకండ్ ఉన్న అకౌంట్ స్టేట్మెంట్ ఉంది చూడండి, ఇది తీసుకోండి. అకౌంట్ స్టేట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ మన అకౌంట్ నెంబర్ వస్తుంది, ఈ అకౌంట్ నెంబర్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా. అలాగే ఇక్కడ కింద మనకు కనిపిస్తుంది బై డేటు, బై మంత్, లాస్ట్ 6 మంత్స్ అని. సెలెక్ట్ ఆప్షన్స్ ఫర్ ద స్టేట్మెంట్ పీరియడ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకి ఎలా కౌంటర్లు తీసుకోవచ్చండి, ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు అని తీసుకోవచ్చు. అలాగే బై మంత్ ఇట్లా డేట్ కాకుండా లాస్ట్ అప్పుడు 2020 ఉంది ఫర్ ఎగ్జాంపుల్, జనవరి కావాలా ఫిబ్రవరి కావాలా అట్లా. అలాగే లాస్ట్ 6 మంత్స్ తీసుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ 2020 ఫిబ్రవరి లేదా జనవరి స్టేట్మెంట్ తీసుకుంటాను. చూడండి ఇక్కడ వ్యూ, అలాగే డౌన్లోడ్ ఇన్ ఎక్సెల్, డౌన్లోడ్ ఇన్ PDF, మూడు రకాలు ఉంటాయండి. ఒకటి చూపిస్తుంది, రెండోది ఏంటంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎక్సెల్ లేదా PDF. నేను ఒకసారి డౌన్లోడ్ చేసి చూపిస్తాను చూడండి. చూడండి ఎక్సెల్లో ఓకే చేసి కన్ఫర్మ్ చేశాను. చూడండి ఎక్సెల్ ఫైల్ డౌన్లోడ్ అయింది. అలాగే డౌన్లోడ్ చేసి కూడా డౌన్లోడ్ PDF కూడా కన్ఫర్మ్ చేశాను, PDF కూడా డౌన్లోడ్ అయింది. సరే ఫ్రెండ్స్, ఇలాగా SBI స్టేట్మెంట్లో మనం SBI స్టేట్మెంట్ని ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.